దేవుడి తాత గొక్కుతున్నావు గోలా ఈ మధ్య పాడుకల్లు వస్తున్నాయి ఆలోచన తగ్గి వేడి తగ్గాలని హుస్సేన్ సార్లో దూకితే ఈ గుల అంటుకుంది అవును నా గుల సంగం సరే నీ గుల అదే నీ ప్రేమ గుల ఎంతవరకు వచ్చింది అదే ఐశ్వర్యతో ఎలా చెప్పాలో తెలియట్లేదు అదే మన లోకంలో అయితే ఏ హంసతోనో మేఘంతోనో కబురు పంపించేవాళ్ళం ఇక్కడ ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను ఇలాంటి వాటికి ఈ లోకంలో బ్రోకర్ గైడ్లు అని ఉంటారట అలాంటి అదను పంపిందా సరే ఎవరున్నారబ్బా అలా చూస్తున్నాడు బ్రోకర్ గైడ్ చూసినట్టు ఆ బ్రోకర్ పనేదో నువ్వే చేయొచ్చుగా ఏమా నాకే పెట్టావు నా వేసు బ్రోకర్ గైడ్ ఫేస్లా కనిపిస్తుందా అయినా గోక్కున్నా తేలిగ్గా చెప్పేశావు నేనా ఆ జన్మ బ్రహ్మచారిని నా వల్ల అవుతాయా ఇలాంటి పనులు మనవుడు మనవుడు అని నోటి మాటే గాని మనవుడు కోసం ఏం చేసావని అయినా నువ్వు ఆ పని మనిషిని గోకిన విషయం నాకు తెలియదా ఏమి అబ్బో గోకినంతే ఇంకా ఏమి నువ్వు సెంటిమెంట్ మీద కొట్టావు మనోడా ఎలాగోలా సెటప్ చేస్తానులే ఇప్పుడు నచ్చావు తాత రాజుగారు ఈ విషయం మన ఇద్దరి మధ్యలోనే ఉండాలి ఐశ్వర్య విషయమా కాదు పనిపిల్ల విషయం ఓ అలాగే ఎప్పటి వరకు నన్ను పొలలు పెట్టివాడే అన్నారు ఇక్కడ నుంచి బ్రోకర్ గైడ్ అని కూడా అంటారు అమ్మ ఐశ్వర్య తల్లి మిత్రుడి ప్రేమ సందేశం ఎలా చెప్తావో నేను చూస్తాగా అయ్యో రమ్ము రమ్ము గుడ్ మార్నింగ్ అమ్మా ఎందుకు వచ్చిన బతికిది ముల్లోకాల్లో పేరున్న దేవర్షిని మహర్షిని ఇక్కడికి వచ్చేలాగా బ్రోకర్కి వెళ్ళా సెటప్ లెవెల్కి పడిపోయినా అమ్మో పైనుంచి ఇందుటి చూశాడంటే నాకు రోజు ఇలాంటి పనులే పురమాయిస్తాడు కూచోడికి ఇచ్చేస్తా చెప్పమంటుంది ఎలా చెప్పనమ్మా ఇలాంటి విషయాల్లో ఏమాత్రం ఎక్స్పీరియన్స్ లేని వాడిని ఎవరు లేరు కదా అని మీకు చెప్పడానికి వచ్చాను దయచేసి ఆగండి నేను చెప్పేది వినండి వినపడకపోతే మళ్ళీ అడగండి మా రాజుగారు రంభా ఊరవశని చూసే షాక్ అవ్వలేదు అలాంటిది మిమ్మల్ని చూసిన వెంటనే పడిపోయారు పడి చస్తున్నారు చచ్చినా మీ మీదే పడతానంటున్నారు కాదనకండి ఆయన ఊరుకోరు ఆయన ఎవ్వరూ ఆపలేరు రాత్రింబవళ్ళు మీద్యాసులోని అనకొండల మెదకులు తిరిగిపోతున్నారు మీరు లేకుండా బతకలేనంటున్నారు అరకయ్యాతను అనిపిస్తున్నారు మీతో చెప్పుకోలేక కేబుల్ కనెక్షన్ల మీ ఇద్దరికి కనెక్షన్ కలపమని నన్ను పంపించారు మీరు టీవీ అయితే ఆయన రిమోట్ మీరు సెల్ అయితే ఆయన ఛార్జర్ కాబట్టి మీరు ఒప్పుకుంటే నవ్వండి లేదంటే కోప్పడకండి ఇదేనండి లవ్ అంటే ఇంక నీదే ఆలస్యం అర్జెంట్ గా వెళ్ళి వాళ్ళ అమ్మని లైన్ లో పెట్టి అమ్మ నేను అనేది ఐశ్వర్యకి అంతా చెప్పేశాను కదా ఐశ్వర్య అమ్మ దగ్గరికి వెళ్ళి ఐశ్వర్యకి నాకు పెళ్లి చేయండి అని అడుగు అసలు నువ్వు ఐశ్వర్యకి ఏం చెప్పావు తను ఏం చెప్పింది నేను చెప్పింది అంతా విని మందారు పూల నవ్వింది నవ్విందా తాత నీ మెయిల్ మర్చిపోలేదు వస్తాను తాత భూలోకంలో నాలాంటి లవర్స్ చాలా మంది ఉన్నారు పాపం వాళ్ళందరూ పెద్దవాళ్ళకి చెప్పుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నారు ఉన్న 4 రోజులు ఆ పనిలో ఉంటాడు ఈ 10 మనిషిని అడ్డం పెట్టుకుని నన్ను పెర్మనెంట్ గా బ్రోకర్ చేసేలా ఉన్నాడు ఎలాగూ ఈ 10 మనిషి నరకానికి వస్తుంది కదా అప్పుడు చూసుకుందాం ఈ లోపుగా తపస్సు చేసుకుందాం నారాయణ నారాయణ ఈ క్లాక్ ఈ మధ్యనే సిస్కోలాబరేషన్ తయారు చేయించాం చాలా బాగుంటుంది తీసుకోండి సరే ఇదే ప్యాక్ చేయండి ప్రసాద్ ఉండే ఇల్లు ఎక్కడ తెలి సార్ ఎవరు పోస్ట్ మ్యానా ఉత్తరం ఏమైనా ఉంటే అక్కడ పడేసిపోయా
అరే చెప్తుంటే నీకు కాదు వినబట్ల నీకేమన్నా చూడొచ్చు వచ్చింది చెముడు కాదు నీ మొగుడు నీ పాలిటి యముడు రండి సార్ లోపలికి రండి వస్తా లోపలికే వస్తా బయట బాగితే బాగుండదు కదా మరి బాధడం ఏమిటి సార్ ఆ ప్రక్రియనే తోలు తీయుట ఉతికి ఆరేయుట అని కూడా అంటారులే పద మా పద్మ ఎవరో కుర్రాడితో ప్రేమలో పడిందని నాకు ఆకాశరామన్న ఉత్తరం రాసింది నువ్వేనని ఒప్పుకున్నావు కదా అవును సార్ కానీ మా అమ్మాయిని వల్ల వేసుకుంది నువ్వేనని నాకు ఇవాళ రూఢిగా తెలుసు నేనా కాదు సార్ అది మాత్రం నిజం కాదు అంటే పద్మగారు నాకు తెలుసన్న విషయం నిజమే కానీ అది మాత్రం నిజం కాదు సార్ అంటే మేమిద్దరం ఒకరినొకరిని ఇది చేసుకుంటున్నాం అన్న విషయం మాత్రం నిజం కాదు సార్ అంటే పద్మగారు ఇంకొక కుర్రాడితో ఇదిలో ఉన్నారన్న విషయం మాత్రం నిజం సార్ కానీ ఇది మాత్రం నిజం కాదు సార్ అంటే నా చేతిలో కర్ర ఉన్నమాట నిజమేనా నిజమే సార్ అంటే ఈ గదికి తలుపులు ఉన్నమాట నిజమేనా నిజమే సార్ అంటే చెప్తా సార్ బాసు లోపల లేరు ఎక్కడికి వెళ్ళారు ప్రసాద్ గారు వెళ్ళి ఎక్కడని అడిగారు తెలియదన్నాను కోపంగా వెళ్ళిపోయారు సార్ కొట్టుకోండి సార్ బాదుకోండి తోలు తీసుకోండి ఉతుక్కోండి నా జాతకం అటువంటిది పాంచి కనిపిస్తే ఎవరికైనా నొక్కాలనిపిస్తుంది నా ఫేస్ కనిపిస్తే ఎవరికైనా కొట్టాలనిపిస్తుంది కొట్టుకోండి సార్ అమ్మా ఇటు వద్దు ఈ సైడ్ కొట్టుకోండి ఇది మిగిలింది అమ్మా అమ్మా సార్ ఆగండి సార్ నాన్న ఆయన కొట్టకండి ప్లీజ్ అవును మీ ఇద్దరు కలిసి వచ్చారు ఏమిటి ఏమిటి పజలు మోహన్ నిజం చెప్పిన నీ ప్రమాదాన్ని రక్షించరా లేకపోతే రోజు రెండు పూట్ల ఇలా చాకరీ పెట్టేట్టున్నాడు నాన్న నిజం చెప్తున్నాను నేను మోహన్ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను నాన్న మీ ఇద్దరునా అంటే ప్రసాద్ ఓ వదిలే ఇప్పుడు కావాలెందుకు ఇప్పుడు నిజంగానే మీ ఇద్దరు ఒకరంటే ఒకరు ఇష్టపడుతున్నారా అవును సార్ ఇన్నాళ్ళు ఈ మాట మీకు చెప్పడానికి కాస్త భయపడ్డాం అవును నాన్న అందుకే ప్రసాద్ గారితో మేమే ఆకాశరామన్న ఉత్తరం కూడా రాయించాం విన్నారా విన్నారా సారీ అయ్యా ప్రసాదం అనవసరంగా నీ మీద కర్ర చేసుకున్నాను అలా కొట్టకండి సార్ కోపంతో కొట్టిన దెబ్బల కంటే పశ్చాత్తాపంతో కొడుతున్న దెబ్బలు ఇంకా నొప్పెడుతున్నాయా నల్లగుడ్డం చూస్తేనే నా కళ్ళు తిరుగుతున్నాయి గుండె చూడు గుళ్ళో గంటలాగా ఎలా కొట్టుకుంటుందో లే బావా లే పెడతాను ఉండవే పక్కనే పోలీసుడు మహంకాళి గారు చూస్తున్నాడు మీరు చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా బోల్డ్ అంత ఉందండి కానీ చెప్పనండి ఏ ఎందుకంటే మరి బోల్డ్ అంత డబ్బు వేసి ఫ్లేట్ అంతా పెట్టున్నాను కదండి ఓహో మిస్టర్ బాలరాజు బాలరాజు ఏటా కోసుకోసలు అవతల మన జడ్జి గారు పెడుతున్నారు ఆర్డర్ ఆర్డర్ నువ్వు అలా పిలవకూడదు అలాగా ఏమండి అలా పిలకూడదని బాలరాజు నాకేం చెప్పలేదే నాకేదో బీపీ పెరిగినట్లేదు బీపీ లేదు బీపీ లేదు లే బావా లే పూర్వం రోజుల్లో జడ్జిల్ని పబ్లిక్ ప్రాసిక్యూటర్ని చూస్తే భయమేసేది ఇప్పుడు అసలు క్లయింట్లను చూస్తేనే భయమేస్తుంది పైగా పేరు మహంకాళి వెరీ బ్యాడ్ నేమ్ సార్ ఇక మీరు మొదలెడతారా ఎస్ సార్ నా క్లయింట్ మహాత్మా గాంధీ అయ్యి బాబో ఇడికి నా పేరే గుర్తులేదు నీ పేరు నాకు గుర్తురాకపోవడం ఏమిటయా బలేవాడివి నీ పేరు అమ్మవారు అమ్మోరేదయ్యా బాబు మహంకాళి అమ్మవారు అన్న మహంకాళి అన్న ఒకటేనయ్యా కళ్ళు పోతాయి చంపలేసుకో చంపలేసుకో నాకు నీ పేరు గుర్తుంది నువ్వు తెగేసిన తల గుర్తుంది అయ్యి బాబోయ్ తల నీ నరకడమేంటయ్యా బాబు తల నరకటం కదయ్యా తల కాదు వల కళ అరటి గెల ఓ నిందాగలయ్యా ఆడెవడో దొంగో నరికేశాడయ్యా నా తోటలో గెల లాయర్ని నేనా నువ్వా యువర్ ఆనర్ ముద్దాయి మహంకాళి ఉరఫ్ నీ ఒరిజినల్ పేరేంటన్నావు యువర్ ఆనర్ ఒక పవిత్రమైన కోర్టులో ఒక రెస్పాన్సిబుల్ లాయర్ని పట్టుకుని నీ నోరు పడా అని అంటున్నాడంటే ఇతనెవరో టెర్రరిస్ట్ అన్నారు మనం ఏంటి టెర్రరిస్టా ఎస్ ఇతను ముఖం చూస్తుంటే అరటి కెనలే కాదు దుబాయ్కి అమ్మాయిని సప్లై చేసేవాళ్ళ లేడు ఏంటి పోతే యువర్ ఆనర్
ఇతనికి అంతర్జాతీయ మాఫియా గ్యాంగ్ తోను టెర్రరిస్టుల తోను సంబంధం ఉందన్న అనుమానం. పంజాబ్ లో జరుగుతున్న గొడవల దగ్గర నుంచి డార్జిలింగ్ లో గూర్ఖాల గొడవల వరకు, కాశ్మీర్ లో కలహాల దగ్గర నుంచి శ్రీలంక అల్లర్ల వరకు, చార్లెస్ సోబరాజ్ తిహారీ జైలు నుంచి పారిపోవడం మహంకాళి హస్తం ఉందని తగిన సాక్ష్యాధారాలు ఉన్నాయని నా అభిప్రాయం. ఈనాడు ఉదయం ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రభా పత్రికల్లో వచ్చే హెడ్లైన్ కేసులన్నీ నా మీద పెట్టేస్తున్నాడు బాబోయ్. ఇక నాకు రాష్ట్రపతి క్షమాపచ్చి కూడా ఉండదు. ఈ అంతర్జాతీయ హంతకుడికి ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం ఉరిశిక్ష విధించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. నా డబ్బు వేసేసి నన్నే కేసు ఎక్కిస్తావంటా? ఒక్క ఏడుతో తలసిగా అవతల పడకపోతే నా పేరు మహంకాళి కాదురా. అరటికెలకే చెప్పుకోకుండా అడుపు తినపోయేది. పైన పొణాకి అర్ధనాకి జీళ్ళకి జంతుకులకి కేసులు ఒప్పుకుంటే ఇలాగే అడుస్తాయి. గాంధీ వమ్ము ధరించి గాంధీ అనేది గడ్డ గుడ్డ లేదు. అవతల మాంకాళికి పూరక వచ్చింది. అలాగా ఏడు ఒకసారి చూపించు దండం పెట్టుకుంటాడు బావా. అయ్యో పాపం ఎవరినో ఎవరినంటే నిన్నే నన్న. నరికేసి ఏ కీ కాకీలు తీసేసి కాకులు కేకేట్లు చేస్తానరా. నేనంటే ఎవరు అనుకున్నావురా? సారీ మామగారు చూసుకోలేదు. చూసుకోరా ఒళ్ళు కొవ్వెక్కింది. బీరకాయ పీచు సంబంధం అని గిన సెట్లు అయిపోయినవు. ఇప్పుడు గామె గారి తమ్ముడు ఇంట్లో ఎదవలు ఎక్కువైపోయినరు. అదేంటి మామగారు ఇంట్లో మీరు ఒక్కరే కదా? తమ్ముడు దుబాయ్ వెళ్ళినప్పుడు డబ్బులు ఇచ్చాను ఎక్స్ట్రా ఇస్తానని తెచ్చావా? అది నాంసే చెట్టు తాకూడదు ఎంత చిప్పులు వస్తున్నాయి. నిజంగా వస్తున్నాయా? చేతలేవే ఏదో డబ్బిచ్చిపోలేదు ఇంకా నీకా చిన్న చితిగా కాదురా చాలా పెద్ద విమానం. అదేనే అది చూసుకోవడానికి మా పిఏ ఉన్నాడు కదా. పిఏ ఉన్నాడా? ఏంటే పిఏలు మా నవాబులు కంప్యూటర్ సెంటర్ కాదు మొత్తం బిజినెస్ అంతా నాకే అప్ చెప్పేశారు. 150 ఆయల బావులు 150 బావులా తెగ తోడేసుకోవచ్చు. ఇదిగో త్రిమూర్తులు నీకు విషయం తెలుసా? మా వైజాగ్ లో వీడినెవరు సీను అని పిలిచేవారు కాదు. మరి ఎవరు పిలిచేవారు? దుబాయ్ సీను, దుబాయ్ సీను అనేవారు. అవునా బావా? అసలు నీకు దుబాయ్ వెళ్ళాలని తాటలో వచ్చింది బా. మా ఊళ్ళో పనికి మళ్ళీ ఏదో ఒకటి దుబాయ్కి వెళ్ళి కోట్లు కూడా సంపాదించాడు. అప్పుడు డిసైడ్ అయిపోయి వెళ్ళాలని. నువ్వు ఎందుకు పనికి రానోడివని గప్పుడే డిసైడ్ అయిపోయినావు అనమాట. మామగారు మీరు ఇంకా చచ్చిపోలేదా? చచ్చినోడా నేనే నువ్వు చస్తాను రా. మా దుబాయ్ లో ముసలి అయిపోయాక తీసుకెళ్లి పెట్రోల్ పోస్ తగలబెట్టేస్తారండి. ఆ రూల్ ఇక్కడ కూడా వస్తే బాగుండు. వచ్చేదిలే బ్యాగ్ ఏంది చాలా నిండుగా ఉన్నది. గిఫ్ట్ లండి మీరు చచ్చిపోయారు అనుకుని మీకు తేలేదులేండి. కన్నుగరాలు పెట్టామని తోలుకోవాలా? దీనికి తెలిసిపోయింది. ఎరా సీను ఎప్పుడు వచ్చావు? బావాజీ నమస్కారం. ఏరా దుబాయ్ నుంచి సడన్ గా దిగావండి. ఏదో ఫ్లైట్ దిగి వచ్చాడే. అయినా ఇప్పుడు దుబాయ్ నుంచి వచ్చే ఫ్లైట్స్ ఏం లేవే. మీకు అన్ని అనుమానాలే అలా దొంగళ్ళు చూస్తావేంట్రా చెప్పు. అంటే బావా కొత్త కోర్సు ఒకటి చేస్తే దినామ్స్ పెంచుతా ఉన్నారు. దినామ్స్ కాదు దిరామ్స్. అయ్యే బావా ఇంకేం కోర్సు? బ్యాగ్ ఉంది బావా చూసి చెప్తాను. చూసే టైం ఇప్పుడు లేదు సాయంత్రం చూస్తాను. వస్తా. నువ్వు అలా అంటా కానీ బావా నీకు కుదురుతుంది ఏంటి? అదేంట్రా టిఫిన్ చేసి పెట్టేదానిగా సద్దనం తింటున్నావే. అంటే అన్నం తిని చాలా రోజులు అయింది. అదేంటి బా అక్కడ అన్నం ఉండదు కదా బీరాలో బిర్గడ్ బోర్ కొట్టింది. నీ వాళ్ళక చూస్తుంటే పిజ్జాలు తిన్నట్టు లేదు పస్తులు ఉన్నట్టున్నది. అబ్బా మీరు దిష్టి పెట్టకండి. ఏరా ఇంకొంచెం అన్నం వండమంటావా? ఉండి ముఖం కడుకొని తింటాను. ఏంటి మళ్ళీ తింటావా? నువ్వు పారలకి వెళ్ళొచ్చినావా పారిపోయొచ్చినావా? మా అమ్మగారికి ఎలా కొలాలు బాగా ఎక్కువ. అవును తాతగారు ఎప్పుడు పోయారండి? మా అనుభావుడు పెండ్లైన ఆరేళ్ళకే పోయిండు. అన్నేళ్ళు ఎలా బతికారండి బాబా? కలెక్టర్ పరువు పాయే ఎల్లి దైవేరుపేటలో తొంగింది కదా దాని నెత్తి మీద పిడుగుపడ్డాడు కదేటి.
ఎలా ఉంది దెబ్బ అది పిడికిలా పిడిగా నిజం చెప్పకపోతే పుచ్చకాయ పగులుతుంది చూసావా అలా పగులుతుంది నీ తల ముప్పోల వాడదారు నొగ్గేసి పావుల వాడదారు నన్ను పట్టుకున్నాడు ఏంటి బాబు చెప్పు కలెక్టర్ గారిని మర్డర్ కేసులో ఇరికించింది ఎవరు తెలీదు తెలీదు నిన్ను కొట్టను నీకు వరం ఇస్తాను ఏడు బాబాది నిన్ను సుఖంగా చంపుదాం అనుకుంటున్నాను లారీ ఫ్రంట్ టైర్ కింద పడి చస్తావా అమ్మా బ్యాక్ టైర్ కింద పడి చస్తావా అమ్మా హ్యాండిల్ బార్ పెట్టి కొట్టి చంపనా పెట్రోల్ పోసి తగల పెట్టనా నీకేది ఇష్టం అయ్య బాబు నా ఫార్ పడవచ్చు కదేటి ఐ సే స్టాప్ ఇట్ సారు చూడండి సారు నా కారు ఎట్ట పగలు పెట్టేసినాడు చూడండి సారు ఎందుకు ఇలా చేశావు వాడి సెకండ్ హ్యాండ్ కారుని కొడితేనే అంత గించుకుంటున్నాడు నా ఫస్ట్ హ్యాండ్ పిల్లల్ని కిడ్నాప్ చేసి తీసుకెడుతుంటే నన్ను చూస్తూ ఊరుకోమంటారా కిడ్నాపా నేనా అవును నీ కారులోనే ఉంది పోనమ్మో ఇదేటి చూసేసుకోండి కింద మీద మొత్తం చూసేసుకోండి అమ్మో అమ్మో నీ జిమ్మడ ఎలా వచ్చినాడా నీ చేతులు విరిగిపోను నీకు అక్క చెల్లెలు లేరంటా సమయానికి నా డ్రైవర్ మావ రాకపోతే నా బతికేమయ్యేది ఎదో సచ్చినాడా ఎదో సచ్చినాడా అమ్మో నమ్మకండి ఎస్ఐ గారు పైగా ఈ పిల్లని తీసుకెళ్లి నేను రేట్ చేసుకుంటానండి నాకు చూడు పిన్నమ్మ వాడు పిల్లడు పాటంటే శానిట్టమంటే అబద్ధం చెప్తున్నాడు లాకప్ లో తీసుకెళ్లి లాఠీ తిప్పండి వాడే నిజం చెప్తాడు పట్టుకోండి వద్దు తీసుకెళ్ళండి సరే వద్దు దేవుకుండని చూడకుండా ముడుకుల మీద కొట్టేసింది ఈ అదమ్మట అమ్మ అయ్యో ఏంటండి ఏంటండి దెబ్బలు రైల్ యాక్సిడెంట్ ఏమైనా అయిందా ఏమిటి యాక్సిడెంట్ కాదు నువ్వు వీడియోలో చూస్తున్నావు కదా సినిమాలో అందులో లాగా ఫైటింగ్ 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 ఏ అసలు ఫైటింగ్ గురించి తెలిస్తే పొజిషన్ చాలా బ్యాడ్ గా ఉంటదేమో దివాకర్ రంగారెడ్డి నీకు లోగన్ 4,500 బ్యాక్ ఉన్నాడు గుర్తుందా ఎందుకు గుర్తులేదండి మేదరికో లగ్గిరిగింది ఆ బాకీ గురించి అడిగితేనే తాంతగ్గా సమాధానం చెప్పాడు నాకు తిక్కరేగిపోయి తుక్కు తుక్కు కింద కొట్టేసాను హాస్పిటల్లో బ్లడ్ ఎక్కిస్తున్నారు చాలా బ్యాడ్ పొజిషన్ లో ఉన్నాడు ఇలాంటి బ్యాడ్ పొజిషన్ శత్రువు కూడా రాకూడదు అవును నువ్వు దివాకరాన్ని కొడితే దెబ్బ నీకెందుకు తగిలి సినిమాలో ఫైటింగ్ లో అయినప్పుడు దెబ్బలు వెనడికెళ్ళి తగులుతాయి కాశీలో కూర్చొని చిరంజీవి కూడా తగులుతాయి ఆ ఫైటింగ్ లో మనం కూడా గోళ్ళు మేళ్ళు దూకడం వల్ల మనకు కూడా రెండు పుంజీలు తగిలాయి గారు ఆడది బాగాలేదన్నారట కర్తవ్యం తీసుకొచ్చాను ఓకే తర్వాత కలుస్తాం అక్క శుభ్రంగానే ఉన్నాడక్క ఏమయ్యా దివాకరు నీకేం దెబ్బలు తగలేదా అని ఎవడన్నాడు మా ఆయన నీతో ఫైటింగ్ చేసి నిన్ను తుక్కు తుక్కు కింద కొట్టేశాట అసలు ఏం జరిగిందో చెప్పవయ్యా అసలు ఏం జరిగిందో చెప్పవయ్యా అదేనండి మీ ఆయన భాగ్యంతో కలిసి దివాకరం చెవడ లెక్క తీసేస్తాను నేను ముందు ఏం జరిగిందో చెప్పు వద్దండి నా నోట్లో నిజాలు దాగటం లేదు నన్ను ఇబ్బంది పెట్టకుండా వదిలేయండి ప్లీజ్ చెప్తే దాన్ని కదలియా ఏం జరిగిందో చెప్పు ముందు దివాకరం మీరు బాగా ఓల్డ్ అయిపోయారంటండి అందుకని మిమ్మల్ని రూమ్ లో పెట్టి లాక్ చేసి గ్యాస్ స్టవ్ ఓపెన్ చేసి చంపేస్తాడు మీకు థమ్స్అప్ అంటే ఇష్టం అంట కదా అందులో 400 కలిపి చంపేస్తాడు ఆ తర్వాత భాగ్యంతో ముచ్చటగా మూడో కాపురం పెట్టడానికి రాత్రి బవుల్లో ఇంటర్వెల్ ఇవ్వకుండా తెగ ట్రై చేస్తున్నాడండి ఈ విషయం భాగ్యానికి తెలిసి ఫ్రీడన్ కూడా చూడకుండా పచ్చడి కింద కొట్టేసిందండి జరిగింది అది